హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వి అండ్ వి ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు కూడా మీకు ఒక యూస్ఫుల్ టాపిక్ ఇది. ముఖ్యంగా డిఎస్సి 2020కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎవరిద్దరికి సంబంధించినటువంటి టాపిక్. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు అన్నమాట, అసలు కోచింగ్ తీసుకోవాలా, ఆ కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి సంబంధించి ఒక వీడియో చేద్దామని చెప్పేసి చేశాను. సరే, టాపిక్లోకి వెళ్ళే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, యూస్ఫుల్ కామెంట్స్ పెట్టండి. మీకు అడ్వైజ్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటి వీడియోస్ కోసం కామెంట్స్ పెట్టండి. మంచి కామెంట్, ఒక అడ్వైజ్ కానీ లేదంటే మీకు ఎలాంటివి కావాలో అలాంటివి కానీ పెట్టండి. థ్యాంక్ యూ. ఇక వివరాల్లోకి వెళ్దాం. చాలామంది అభ్యర్థులు నాకు తరచూ కాల్ చేసి అడగడం, మెసేజెస్ పెట్టడం, ఏంటంటే డిఎస్సి కోచింగ్ తీసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ కోచింగ్ తీసుకోవాలా అంటే ముందు కోచింగ్కి సంబంధించి కోచింగ్ ఎలా ఉంటుంది, కోచింగ్లో జరిగే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, మనం కోచింగ్లో ఏం నేర్చుకోవచ్చు, కోచింగ్లో ఏం కోల్పోవచ్చు అన్నది నేను మీకు వివరిస్తాను. సాధ్యమైనంత వరకు ఒక మంచి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ చూసిన వాడిని, కొన్ని కోచింగ్ సెంటర్లో క్లాసెస్ చెప్పిన వాడిని, చాలామంది ఫ్రెండ్స్ ఆల్రెడీ నా సర్కిల్ కోచింగ్ సెంటర్లో సెటిల్ అయిన వారు ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్, నాకు సంబంధించిన చాలామంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడిన మేరకు చాలా ఒక ఎక్స్పీరియన్స్, ఒక దీన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అది చూసి, అది మరే మీరు విని ఆ డెసిషన్ అయితే మీరు తీసేసుకోండి. బట్ ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. ముందుగా ఏంటంటే డిఎస్సి కోచింగ్ అవసరమా, ముందు చూద్దాం. పాజిటివ్ అంటే కోచింగ్ వల్ల మనకు లాభాలు ఏంటి అనేసి. కోచింగ్ అన్నది సాధారణంగా పోటీ పరీక్షలు అంటే ఇప్పుడు జనరల్గా మనకి అప్రోచ్మెంట్ అంటే ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్నటువంటి సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం వల్ల ఏంటంటే మనం ఇంటి దగ్గర రకరకాల ప్రెజర్స్ ఫేస్ చేస్తాం. ఇంటి దగ్గర ఉండి చదవడం అనేది కాస్త కష్టమవుతుంది. అందువల్ల ఏంటంటే దానికి ప్రత్యామ్నాయంగా మనం కోచింగ్ని మంచి మార్గంగా ఎంచుకుంటాం. కోచింగ్కి వెళ్తే ఏంటంటే వందలాది మంది అభ్యర్థులు ఉంటారు, చాలామంది మనలాంటి పోటీదారులు ఉంటారు. అక్కడ ఏంటంటే తెల్లవారు నుంచి ఈవినింగ్, అదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రకరకాల సబ్జెక్ట్స్ క్లాసెస్ అవుతాయి. ఉదాహరణ డిఎస్సి మనం తీసుకుంటే కంటెంట్ పోర్ట్ అంతా కూడా మనకి కోచింగ్లో ఇస్తారు. అలాగే కరెంట్ అఫైర్స్, జీకేకి సంబంధించి, మెథడాలకి సంబంధించి, పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇలా రకరకాల డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నీ మనకి కోచింగ్ ఇస్తారు. మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ అవుతాయి. ఆ క్లాసెస్ అని మనం వింటాం. వీక్లీ టెస్ట్లు అని చెప్పి, గ్రాండ్ టెస్ట్లు అని చెప్పి, ఎస్లిప్ టెస్ట్లు అని చెప్పి రకరకాల టెస్ట్లు కూడా నిర్వహిస్తారు. ఓకే, మనకి చదివిన దాని మీదకి క్లాసెస్ వింటే మాత్రం నిజంగా యూస్ఫుల్, మనకి గుర్తుండే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఒక్కరం చదవకుండా ఒక 100 మంది మధ్యనో 50 మంది మధ్యనో మన సామర్థ్యాన్ని తరచూ అంచనా వేసుకోవడం అంటే టెస్టులు రాయడం లాంటివి చేస్తే మాత్రం నిజంగా యూజ్ఫుల్. అందులో ఏమి సమస్య, అదేమి తప్పు కాదు. తర్వాత క్లాసెస్ వినడం, దాన్ని మళ్ళీ నోట్స్గా రాసుకోవడం, ఆ నోట్స్ని మనం రివిజన్ అక్కడికక్కడే వినడం, మళ్ళీ రాయడం, మళ్ళీ చదవడం, అలా ఒరిసా అంటే యాజ్ ఇట్ ఈస్గా డే బై డే జరిగిపోతుంటాయన్నమాట. ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, మనం ఈరోజు ఈ చాప్టర్ నేర్చుకోగలిగాము, ఈ చాప్టర్ని కంప్లీట్ చేయగలిగాము, ఈ చాప్టర్లో ముఖ్య అంశాలన్నీ నేర్చుకోగలిగాము. వాటిని మళ్ళీ రాసేటప్పుడు, టెస్ట్లు రాసేటప్పుడు కూడా ఒక 20 మార్క్స్కి ఒక 19 మార్క్స్ వచ్చినప్పుడు కూడా బూస్ట్ అప్ అవుతుంది మైండ్కి మనకి, మన ప్రిపరేషన్ బాగుంది, మంచి రూట్లో వెళ్తున్నాము అనిపిస్తుంటుంది. అందువల్ల ఏంటంటే కోచింగ్ అనగానే ఒక అట్రాక్షన్ ఉంటుంది, అందులో తప్పేమీ లేదు. ఓకే, అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. కోచింగ్ ఇళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా? రావట్లేదు కదా. అలాగే కోచింగ్ వెళ్ళని వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదా? కోచింగ్ వెళ్ళకుండా ఉద్యోగాలు సాధించడం ఉన్నారు, కోచింగ్కి వెళ్ళినా ఉద్యోగాలు రాని ఉన్నారు. అయితే ఎక్కడ లోపం? అంటే కోచింగ్లో మనం పొందేది ముందు చూద్దాం. కోచింగ్లో ముందు ఏంటంటే మెటీరియల్, మంచి మెటీరియల్ మనకు దొరుకుతుంది. తర్వాత రెగ్యులర్గా మనం క్లాసెస్ వినొచ్చు. మనం ఏవైతే నేర్చుకోవాలనుకున్నామో మనం చదివినా అర్థం కాని కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అంటే బీఈడీలో సోషల్ మెథడాలజీ, తెలుగు మెథడాలజీ, లేదా ఇంగ్లీష్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ, లేదా డైట్లో ఉండేవారంటే కొంతమంది మ్యాథ్స్ కాస్త వెనుకబడినటువంటి, అంటే ఆర్ట్స్ గ్రూప్ నుంచి వెళ్ళినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాథ్స్ ఖచ్చితంగా ఎక్కడో ఒకదారు నేర్చుకోవాల్సిందే. వాళ్ళు సొంతంగా నేర్చుకుని మనం పోటీ పరీక్షకి వెళ్ళే ధైర్యం మనం చేయలేము. అలాంటి వారు మ్యాథ్స్ క్లాసెస్ వినండి, వాటి మీద టెస్టులు రాసి కొంతమంది ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకొని డౌట్స్ క్లారిఫై చేసుకొని
డెవలప్ చేసుకోవడం వల్ల మ్యాథ్స్ ఎవరికైతే రాదు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు అలాంటి వారికి మాత్రం నిజంగా ఖచ్చితంగా యూజ్ఫుల్ ఉంటుంది. అలాగే సైన్స్ బయాలజీకి సంబంధించి మనకి 6th 7th వరకు సైన్స్ ఒక రకంగా ఉంటుంది, కానీ 8th 9th 10th బయాలజీ కానీ లేదా ఫిజిక్స్ పార్ట్ కాస్త కొంచెం కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కొద్దిగా టెర్మినాలజీ ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా అందుకనే భయంతో అనమాట ఆర్ట్స్ గ్రూప్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళంతా కూడా కోచింగ్ వైపు మొగ్గడానికి కారణం ఏంటంటే ఈ కంటెంట్ పార్ట్లో వాళ్ళు ఉన్న వెయిటేజ్ ఏదైతే ఉందో సోషల్, అది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా చదివేయగలుగుతారు. అదే సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ నేర్చడము అలాగే సైన్స్ నేర్చడం కొంచెం కష్టం అవుతుంది, సోషల్ కన్నా అది రెండు కొంచెం కష్టమైనటువంటి కఠినమైనటువంటి సబ్జెక్ట్స్ కాబట్టి. అందువల్ల ఏంటంటే ఉద్యోగాలు కూడా డిఎస్సిలో చాలా ఎక్కువ మంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవ్వడం అన్నది ఆనవాయితీగా మారింది. మనకి అక్కడ బిట్స్లో కూడా బిట్లు ఇచ్చేటప్పుడు ఇవన్నీ డైరెక్ట్గా బిట్లుగా వచ్చే అవకాశం ఉంటుంది, నేరుగా మనం నేర్చేయచ్చు అప్లై చేయొచ్చు. కానీ మ్యాథ్స్కి వచ్చినప్పటికి ఏమాత్రం తేడా ఉన్నా కాన్సెప్ట్ తెలిసిన మ్యాథ్స్ ఓరియంటెడ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి అభ్యర్థి ఈజీగా బిట్టు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టగలుగుతాడు, అదే ఆర్ట్స్ గ్రూప్లో వచ్చినటువంటి అభ్యర్థి ఆ మ్యాథ్స్ బిట్ని చేయడానికి నానా తంటాలు పడతాడు. అందువల్ల ఏంటంటే కోచింగ్ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు మాత్రం ఖచ్చితంగా యూజ్ఫుల్ ఒకటి. లేకపోతే రెండోది మంచి మెటీరియల్ దొరుకుతుంది. ఈ మధ్యన ఇటీవల కాలంలో పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు మంచి చెప్తున్న చాలా కోచింగ్ సెంటర్లు వాళ్ళు మంచి మెటీరియల్ అందిస్తున్నారు, లైన్ లైన్ ప్రతిదీ కూడా నోట్స్ రూపంలో ఇస్తున్నారు, తర్వాత వీక్లీ టెస్టులు పెడుతున్నారు, గ్రాండ్ టెస్టులు పెడుతున్నారు, ఫాలోఅప్ చేస్తున్నారు, అభ్యర్థులతో టచ్లో ఉంటున్నారు, నంబర్ ఆఫ్ క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కొంత బాగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఓకే రెండోది. మూడోది ఏంటంటే అక్కడ కోచింగ్ సెంటర్కి అన్నప్పుడు ముఖ్యంగా ఊరు నుంచి బయటకు వెళ్తాం, అక్కడ బయట కొంత రూమ్ తీసుకుంటాం, అక్కడ 4 5 మనతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, 4 5 కలిసి చదవడానికి ఒక మంచి వేదిక అవుతుంది, పోటీ వాతావరణం ఉంటుంది. మనం ఎప్పుడైతే పోటీ వాతావరణంలోకి వెళ్తామో మనం చదివింది బ్రహ్మాండంగా మనకు వస్తుంది, ప్రతిదీ మనకు గుర్తుంటుంది. మనకు ఆ పోటీ వాతావరణంలోకి వెళ్తేనే మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట, మనలో షార్ప్నెస్ పెరుగుతుంది, ఎక్కువ చదవాలి బాగా చదవాలి కసితో చదవడానికి మనకు అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇకపోతే నష్టాలు, కోచింగ్ వల్ల నష్టాలు ఏంటి? కోచింగ్ వల్ల నష్టాలు ఏంటంటే టైం వేస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, టైం వేస్ట్. ఎందుకంటే ఉదాహరణకి ఒక కోచింగ్ సెంటర్లు ఎలా ఉంటాయంటే నోటిఫికేషన్స్ వచ్చే ముందు ఒక అలాగా ఉంటారు, అంటే క్లాసెస్ ఒక రకంగా ఉంటాయి, కాస్త నిదానంగా క్లాసెస్ చెప్పడం, టైం బీయింగ్ ముఖ్యంగా ఈ టైంకి క్లాస్ ఈ టైంకి క్లాస్ అని ఒక 2 3 సబ్జెక్టులు స్టార్ట్ చేయడం, స్లోగా చెప్పడం, డౌట్స్ క్లారిఫై చేయడం, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. అదే నోటిఫికేషన్ క్లియర్ అయిపోయి డేట్ ఫిక్స్ అయిందనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే బ్యాచెస్ ఎక్కువ రన్ చేయాలని చెప్పేసి ఆలోచనతో చాలా ఫాస్ట్గా క్లాసెస్ చెప్పేయడం ఉంటుంది. ఒకే చోట 200 మంది 500 మంది 1000 మంది కూడా ఒక బ్యాచ్ని కూర్చోబెట్టి అంతేసే పరిస్థితి ఉంటుంది. ఈ 1000 మంది 500 మంది మధ్యలో కూర్చొని మనము మన ప్రిపరేషన్ ఎలా అంటే మనం నేర్చుకునేది ఏముంటుంది అన్నది మీరు అర్థం చేసుకోండి. అది ఒక ప్రాబ్లం ఉంది, ఫస్ట్ ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే మనకి ముందు సీట్ కావాలి, అంటే ఎక్కువ జనాలు అవ్వడం వల్ల ఉదయం 7 గంటలకి క్లాస్ ప్రారంభం అయితే ఆ క్లాస్కి వెళ్ళాలనుకుంటే మనం మార్నింగ్ 5 రెడీ అయిపోయి అక్కడ వెళ్ళి సీట్ అడ్డుకోవాల్సి ఉంటుంది, అంటే అక్కడ 2 అవర్స్ పోతుంది. తర్వాత ఈ కంటిన్యూగా ఒక సబ్జెక్టు ఒకే ఫ్యాకల్టీ చాలా దగ్గరలో ప్రాబ్లం చూశాను, ఒక మ్యాథ్స్ చెప్తున్న ఫ్యాకల్టీ ఉంటాడు ఆయన, ఒక 2 చాప్టర్లో 3 చాప్టర్లో 5 చాప్టర్లో చెప్తాడు, ఆ తర్వాత వేరే కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతాడు, ఆయన మరి డిస్కంటిన్యూ అయిపోతాడు, ఇంకొక ఆయన వస్తాడు, ఆ తర్వాత ఆయనే మారిపోతుంటాడు. ఇలా తరచూ ఫ్యాకల్టీ మారుతుంటాయి. ఎక్స్పర్ట్స్ చెప్తారు, వాళ్ళని చెప్పే సబ్జెక్ట్ చెప్పే ఎక్స్పర్ట్స్ గురించి మనము కామెంట్ చేయడం కరెక్ట్ కాదు, బట్ వాళ్ళు స్థిరంగా ఉండరు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. తరచూ మారడం అనేది ఎక్కువ కోచింగ్ సెంటర్లు, అలాగే అన్ని కోచింగ్ సెంటర్లో ఉంటుందని నేను చెప్పను, చాలా కొన్ని ఎక్కువ కోచింగ్ సెంటర్లో మాత్రం తరచూ ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ చెప్పాల్సిన ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యాకల్టీ తరచూ మారిపోతుంటారు, ఇటు కంటిన్యూ అవ్వాలన్నమాట, ఒక సబ్జెక్ట్ని కంటిన్యూ ఆ బ్యాచ్కి వాళ్ళు కంటిన్యూ చేయరు. రెండోది. మూడోది ఏంటంటే టైం ఒక క్లాస్కి ఇంకో క్లాస్కి మధ్యన ఒక 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ వేస్ట్ అవుతుంటుంది. మార్నింగ్ 7 నుంచి నైట్ అంటే సిలబస్ కంప్లీట్ చేయాలన్నటువంటి ఆత్రుతలో రాత్రి 8 9 వరకు వాళ్ళకి క్లాసెస్ కంటిన్యూ చేసే పరిస్థితి కూడా కొన్నిసార్లు ఉంటుంది. అలాంటప్పుడు మనం చదవడానికి టైం ఎక్కడ ఉంటుంది? ఓన్లీ క్లాసెస్ వింటే సరిపోదు, ఖచ్చితంగా చదవాలి. కాబట్టి అదొక 2 3 మైనస్. తర్వాత మనీ, చాలా వరకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి
వారికి బయటికి వెళ్ళి కోచింగ్ అని కొంత అమౌంట్, రూమ్స్ తీసుకొని, ఫుడ్ తీసుకొని, ఇదంతా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, బయట ఎక్కడో ఉండడం వల్ల ఏమంటే అక్కడ హోటల్ ఫుడ్ లేదా హాస్టల్ ఫుడ్ అన్నది కొంతమందికి సెట్ అవ్వదు. అది హెల్త్ మీద ప్రాబ్లం పడుతుంది. ఎగ్జామ్ ముందు హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడిపోకుండా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఇలాంటివన్నీ జరగాలి అనుకుంటే బయట హాస్టల్లో అది కుదరదు. తర్వాత హాస్టల్లో నిద్రపోవడం అని చెప్పేసరికి, మనం నిద్రపోయినప్పుడు మన పక్కోడు నిద్రపోవడం, హాస్టల్లో ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో 10 మంది, 15 మంది, 7 మంది ఉంటారు. అది రూమ్స్ చిన్నవి, చాలా ఎక్కువ మంది అంటే ప్రెజర్, అంటే వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళు చేస్తారు, అది మనకు సంబంధం లేదు. కానీ మనకు గాంట తప్పని పరిస్థితి, అక్కడ చదువుకోవడానికి కూడా అవకాశం ఉండదు, డిస్టర్బెన్స్ ఉంటుంది. అందరికీ మనలాంటి మోటో యాంబిషను ఆ మిగతా అందరికి ఉంటుందని అనుకోలేదు. వాళ్ళ వల్ల కూడా మన చదువుకి కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. తర్వాత ఇలా రకరకాల సమస్యలు అయితే కోచింగ్కి వెళ్ళే వారి దగ్గర ఉన్నాయి. తర్వాత మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కోచింగ్కి వెళ్ళడం వల్ల ఏంటంటే పెద్దగా ఉరిగేది ఉండదని అయితే నా అభిప్రాయం. వాళ్ళకి ఎందుకంటే మ్యాథ్స్ కీలకం, మ్యాథ్స్ బాగా చేయగలిగినప్పుడు మిగతా సబ్జెక్ట్ ఆటోమేటిక్గా నేర్చుకోగలరు. ఇప్పుడు సైకాలజీ మెథడాలజీకి సంబంధించి మంచి అకాడమిక్ బుక్స్ ఉంటాయి, ఆ అకాడమిక్ బుక్స్ చదువుకుని మంచి నోట్స్ తయారు చేసుకుంటే చాలా వరకు సేఫ్. తర్వాత ఏదేమైనప్పటికీ కోచింగ్ అన్నప్పటికీ నోటిఫికేషన్ వచ్చినప్పటికన్నా ఒక 1 మంత్ ముందు కోచింగ్ కంప్లీట్ అయిపోయిండాలి. చాలా వరకు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కోచింగ్కి వెళ్ళే వారికి ఎగ్జామ్ ముందు, వారం ముందు, 10 రోజుల ముందు బయటకు వస్తారు. అది రాంగ్ అండి. ఎగ్జామ్ ముందు, వారం ముందు, 10 రోజుల ముందు, 15 రోజుల ముందు మనం వస్తే అప్పటికి మన కాలం అంతా హరించిపోయి ఉంటుంది, చాలా వరకు మనకు టైం లాస్ అయిపోయింటాం. అప్పుడు మనం వచ్చి మళ్ళీ ఇదంతా చదవడం అన్నది జరిగే పని కాదు. కాబట్టి కోచింగ్ అని ఒకవేళ వెళ్ళాలనుకుంటే నోటిఫికేషన్ రాకముందే 1 మంత్కు ముందు మన కోచింగ్ కంప్లీట్ అయింటేనే యూజ్ఫుల్. కానీ ఎగ్జామ్ ముందు రోజు వరకు, అక్కడికి వారం ముందు వరకు, 10 రోజుల ముందు వరకు మనం కోచింగ్లోనే ఉంటే ఎప్పుడు చదువుతాం? అది కూడా మీరు అభ్యర్థులు ఆలోచించుకోవాలి. కోచింగ్లో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి మెరిట్స్, మంచి నోట్సు, క్లాసెస్ వినడము, తరచు రివిజను, టెస్ట్లు, ఇవన్నీ మెరిట్స్. డిమెరిట్స్, టైం వేస్ట్ ఎక్కువ, జర్నీ చాలా వరకు జర్నీ చేయాల్సి ఉంటుంది, క్లాస్ క్లాస్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది, చాలా టైం పోతుంది అక్కడ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ అవుతాయి. అలాగే బ్యాచ్ ఎక్కువ మంది అంటే క్రౌడ్ ఉంటుంది అన్నమాట, ఎక్కువ 500 మంది, 1000 మంది, 300 మంది, 400 మధ్యలో కూర్చోవలసి ఉంటుంది. తర్వాత ఫ్యాకల్టీ కంటిన్యూగా క్లాసెస్ చెప్పే పరిస్థితి కొన్నిసార్లు ఉండదు. ఇలాంటి ప్రాబ్లమ్, హాస్టల్ ఫుడ్ సెట్ అవ్వకపోవడం, హెల్త్ ప్రాబ్లం ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి మెరిట్స్, డిమెరిట్స్. ఇప్పుడు ఈ మెరిట్స్, డిమెరిట్స్ని మీరు అంచనా వేసుకొని మీకు ఏది బెటర్ అన్నది నిర్ణయం అయితే మీరే తీసుకోండి. ఎందుకంటే నేను ఏ కోచింగ్ సెంటర్కి ప్రమోట్ చేసే అవకాశం లేదు, నాకు అవసరం లేదు. నేను సర్వీస్ మోటార్తో చేస్తున్నది, నాకు చాలామంది అభ్యర్థులు, నాకు సంబంధించిన స్టూడెంట్స్ చాలామంది, నా సబ్స్క్రైబర్స్లో చాలామంది నాకు తరచు అడగడం వల్ల నేను చేశాను. మీకు నచ్చితే మంచి కామెంట్ చేయండి, సంతోషకరమైనటువంటి అడ్వైజెస్ ఇవ్వండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో అది నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.